అదే విధంగా ఈ లాస్ట్ కొన్ని సంవత్సరాలు, అంటే అంతకు ముందు చెప్తాను అధ్యక్ష, ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చాలా స్పోర్ట్స్ కాంపిటీషన్స్ అనేది నిర్వహించింది అధ్యక్ష, పైకా దాంట్లో ఏంటంటే మన అథ్లీట్స్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేసిండ్రు అధ్యక్ష. మీరు చూసుకున్నట్లయితే 2014 వరకు అయితే 115 ఇంటర్నేషనల్ మెడల్స్ వచ్చినాయి అధ్యక్ష, 1644 నేషనల్ మెడల్స్ మనకు వచ్చినాయి అధ్యక్ష. అదేవిధంగా మన క్రీడాకారులు 126 ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్స్ లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అధ్యక్ష. కానీ అదే నంబర్స్ అనేది, అవే ఫిగర్స్ అనేటివి తగ్గుకుంటూ వచ్చినాయి అధ్యక్ష ఈ లాస్ట్ 10 ఇయర్స్ లో చూస్తే. ఈ లాస్ట్ 10 ఇయర్స్ లో అయితే చూస్తే అయితే 64 ఇంటర్నేషనల్ మెడల్స్ అధ్యక్ష. ఇంకా నేషనల్ మెడల్స్ అయితే ఇంకా చెప్తే మనం ఇంతకు ముందు 1644 ఉంటే ఇప్పుడు లాస్ట్ 10 ఇయర్స్ లో 684 మెడల్సే మనం సాధించగలుగుతున్నాం అధ్యక్ష నేషనల్ లెవెల్లో. అంటే ఏ రకంగా ఈ స్పోర్ట్స్ అనేది నెగ్లెక్ట్ చేయడం జరిగిందనేది మనం చూడొచ్చు అధ్యక్ష. అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2004 నుంచి 14 వరకు 10 ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్, 9 నేషనల్ ఛాంపియన్షిప్స్ అనేటివి హైదరాబాద్ లో జరిగినాయి అధ్యక్ష. స్పెషల్ మెన్షన్ చేస్తే మాత్రం ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ మెన్స్ టెన్నిస్ టోర్నమెంట్ 2004, ఏషియన్ రోయింగ్ ఛాంపియన్షిప్ 2005, ఏషియన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2005, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్ 2005, వరల్డ్ టెన్నిస్ అసోసియేషన్ ఓపెన్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ 2006, వరల్డ్ మిలిటరీ గేమ్స్ 2007. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా ఆ లిస్ట్ చాలా పెద్దగా ఉంది అధ్యక్ష. కానీ లాస్ట్ 10 ఇయర్స్ లో చూస్తే మాత్రం అది చాలా తక్కువ అధ్యక్ష. ఏంటే ఇంకా చూసుకుంటూ పోతే, ఇంకా చెప్పుకుంటూ పోతే, ఏదైతే క్రికెట్ అంటాం, ఫుట్బాల్ అంటాం, చెస్ అంటాం, బ్యాడ్మింటన్ అంటాం, ఇలా అన్ని పేరుకి మాత్రం పెద్ద పెద్ద స్పోర్ట్స్ లో మనం అందరం చూస్తున్నాం, చాలా మంది స్పోర్ట్స్ పర్సన్స్ వచ్చి ఈరోజు మెడల్స్ సాధిస్తున్నారు అధ్యక్ష. వాళ్ళని అనట్లేదు అధ్యక్ష, నేను ఇక్కడ మాట్లాడదలుచుకుంది ఏవైతే స్పోర్ట్స్ మనం ఇగ్నోర్ చేస్తున్నామో, ఇగ్నోర్ చేస్తున్న స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో స్పెసిఫిక్ గా చూస్తే చాలా స్పోర్ట్స్ ఉన్నాయి అధ్యక్ష, విచ్ ఆర్ ఇంటర్నేషనలీ వెరీ ఫేమస్ అండ్ వెరీ ఏమంటారు అందరు చూస్తారు కూడా అధ్యక్ష. కానీ అవే స్పోర్ట్స్ అనేటివి మన దగ్గర చాలా తక్కువ అధ్యక్ష. ఎందుకంటే నేను కూడా ఇంతకుముందు నేను ఒక రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ లో పార్టిసిపేట్ చేసిన దాన్ని, ఆ రోలర్ స్కేటింగ్ నేషనల్ లెవెల్ వరకు వెళ్ళిన దాన్ని నాకు తెలుసు. మా స్కేటింగ్ గురించి మాట్లాడితే అయితే అసలు పదం అనేదే ఉండదు అధ్యక్ష. అసలు రోలర్ స్కేటింగ్ అంటే ఏంటో కూడా చాలా మందికి తెలియదు ఈరోజు. అంటే అట్లాంటి స్పోర్ట్స్ ని మనము ఎంకరేజ్ చేస్తే, ఎందుకంటే చాలా మంది ఉన్నారు అధ్యక్ష స్పోర్ట్స్ మెన్ అలాంటి ఫీల్డ్స్ లలో, ఆ స్పోర్ట్స్ మెన్ ని కూడా మనం ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు రావాలనేది నా ఉద్దేశం అధ్యక్ష ఇక్కడ మాట్లాడడానికి. అదే విధంగా ఒక ఎగ్జాంపుల్ అధ్యక్ష, రూరల్ టాలెంట్ అనేది ఎంకరేజ్మెంట్ చాలా ముఖ్యం అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు స్పెసిఫిక్ గా స్పోర్ట్స్ మీద చాలా ప్రత్యేక దృష్టి పెట్టినందుకు చాలా ధన్యవాదాలు మన ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే ఎప్పుడు లేనంతగా బడ్జెట్ అలోకేషన్ అనేది ఈ సంవత్సరం మనం స్పోర్ట్స్ కి చేయగలిగినాం అధ్యక్ష, దానికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. ఏవైతే మా నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి ఒక స్టేడియం అనేది ఏర్పాటు చేస్తామన్నారు, దాని కూడా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. ఎందుకంటే ఇట్ ఈస్ నెసెసరీ టు హ్యావ్ స్పోర్ట్స్ స్టేడియమ్స్ ఇన్ ద రూరల్ బెల్ట్స్ అధ్యక్ష. ఎందుకంటే మా దగ్గర, మా నియోజకవర్గం నారాయణపేట చూసుకున్నట్లయితే, మా దగ్గర చాలా వరకు ఖోఖో కానివ్వండి, రెస్లింగ్ కానివ్వండి, మీరు ఆశ్చర్యపోతారు అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు అధ్యక్ష అబ్బాయిల కన్నా. వాళ్ళకి ఆ ఎంకరేజ్మెంట్ అనేది అవసరం, ఆ ఎంకరేజ్మెంట్ మనం ఇవ్వగలిగితే తప్పకుండా వాళ్ళు మన దేశానికి ఒక పేరు తెస్తారు, అదే విధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేస్తారనేది నా ఉద్దేశం అధ్యక్ష. ఏదైతే నారాయణపేట నియోజకవర్గంకి వస్తే అధ్యక్ష, రెస్లింగ్ లో చూస్తాను, స్పెసిఫిక్ గా రెస్లింగ్ గురించి మాట్లాడతాను, ఎక్కువ సమయం తీసుకోను, 2 నిమిషాలు. రెస్లింగ్ గురించి మాట్లాడినప్పుడు అయితే మన అమ్మాయిల అధ్యక్ష, మా నారాయణపేట నియోజకవర్గంలో 100 పైన అమ్మాయిలు రెస్లింగ్ చేస్తారు అధ్యక్ష ఈరోజు. అదే విధంగా అబ్బాయిలు కూడా ఉంటారు కానీ అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు అధ్యక్ష. ఆ రెస్లింగ్ అనేది నాకు ఎంత ఆశ్చర్యకరం, ఎందుకంటే కొత్తగా వచ్చినాను,
పాలిటిక్స్ లో కొత్తగా వచ్చినాను. నేను ప్రచారం చేసేటప్పుడు అధ్యక్ష ఒక అమ్మాయి కలిసింది. అధ్యక్ష అమ్మాయి కలిసినప్పుడు ఆ అమ్మాయి పేరు రజిత. ఆ అమ్మాయి కలిసినప్పుడు ఆ అమ్మాయి చెప్పింది, అధ్యక్ష నేను నేషనల్ మెడల్ అక్క, నేను నేషనల్ మెడలిస్ట్ ని. ఆ నేషనల్ మెడలిస్ట్ రావడానికి కారణం కూడా మీ మామగారు, ఎందుకంటే నాకు డబ్బులు లేనప్పుడు సహాయం చేసి ఫ్లైట్ లో పంపించిండు ఢిల్లీ వరకు. ఆ ఫ్లైట్ లో వెళ్ళి నేను నాకు మెడల్ తీసుకొని రమ్మని చెప్పి మెడల్ తీసుకొని వచ్చిన అక్క ఈరోజు. కానీ మా తల్లిదండ్రులు ఈరోజు నన్ను ఆడనివ్వట్లేదు, ఆడనివ్వట్లేదు అక్క, నన్ను ఎట్లయినా అట్లా సపోర్ట్ చేయండి అని అడగడం జరిగింది. వెంటనే వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించాను అధ్యక్ష, అప్పటికప్పుడే మాట్లాడాను. ఈ అమ్మాయికి ఏ అవసరం ఉన్నా కూడా నేనుంటాను, ఎందుకంటే నేను కూడా ఒక క్రీడాకారిణి కాబట్టి తప్పకుండా క్రీడాకారులని ఎంకరేజ్ చేస్తాను, తప్పకుండా ఉండాలి, అమ్మాయిని ఆడిపియండి, ఏ అవసరం ఉన్నా నేను ఉంటానని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇది బేసిక్ అధ్యక్ష. అంటే ఆ స్పిరిట్ అనేది రూరల్ అమ్మాయిలలో ఎక్కువ ఉంది, ఎందుకంటే అమ్మాయిగా మాట్లాడుతా స్పోర్ట్స్ లో ఆడాలనే ఎంకరేజ్మెంట్ కావాలి అని. మనం ఆ కొంచెం ఎఫర్ట్ పెడితే మాత్రం తప్పకుండా విల్ హ్యావ్ బిగ్ స్టార్స్ ఆ రూరల్ ఏరియాస్ నుంచి అనేది కూడా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం ఈసారి కేటాయించిన బడ్జెట్ అన్నిటికంటే హైయెస్ట్ ఈసారి కేటాయించినందుకు స్పోర్ట్స్ లో ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. అలాగే చూసుకుంటే మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇప్పుడు ఏంటంటే, ఇట్ ఈస్ డిటర్మిన్డ్ టు కండక్ట్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్, యాన్యువల్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్. దట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు బి వెరీ వెరీ బెనిఫిటింగ్ ఫర్ ద స్పోర్ట్స్ పీపుల్ అండ్ ఎంకరేజింగ్ దెమ్ అధ్యక్ష. సో ఇదే విధంగా ముందుకెళ్లాలని కూడా కోరుకుంటూ, దాంతోపాటు మెయిన్ అధ్యక్ష ఇప్పుడు స్పోర్ట్స్ గురించి మాట్లాడుతున్నాం, మరి కోచెస్ అధ్యక్ష, కోచెస్ అనేది డెఫిషియన్సీ చాలా వరకు ఉంది అధ్యక్ష మన దగ్గర. ఆ కోచెస్ లేక ఇబ్బంది పడేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆ కోచెస్ మనం వీలైనంత వరకు మనము కోచెస్ ని రిక్రూట్ చేయగలిగితే చాలా మంచిగా ఉంటుంది అధ్యక్ష. ఎందుకంటే మన ఏదైతే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణలో ఉంది అధ్యక్ష, దాంట్లో స్టాఫ్ అనేది కోచెస్ కానివ్వండి, ఏదైతే మినిస్ట్రియల్ స్టాఫ్ కానివ్వండి, డ్యూరింగ్ 2004 to 2014 రిక్రూట్ అయిన వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. దాని తర్వాత రిక్రూట్మెంట్ అనేది జరగలేదు. తప్పకుండా దీని మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కూడా కోరడం జరుగుతుంది. అదే విధంగా ఈ ఏ విధంగా అయితే స్పోర్ట్స్ ఎంకరేజ్మెంట్ మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారో దాన్ని ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉంటే తప్పకుండా ఇక్కడ శాసనసభలో ఉన్న వాళ్ళం ప్రతి ఒక్కరం అనుకుంటాను, ఈ పార్టీ కాదు ఆ పార్టీ కాదు, ప్రతి ఒక్కరం కూడా దీన్ని ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తామని. ఎందుకంటే అది పిల్లల కోసం ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టి తప్పకుండా ఇట్ విల్ బి యూస్ఫుల్ అనేది కూడా నమ్ముకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఎక్కువ సమయం తీసుకోలేదు అధ్యక్ష, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. యశస్విని రెడ్డి ఒక్క ఇంకొకటి అధ్యక్ష, మన దగ్గర మను బకర్ అని ఉన్నారు, రెండు పథకాలు అనేది కూడా సాధించడం జరిగింది, దానికి కూడా తనకు అభినందనలు. అదే విధంగా మొన్న మనము ముఖ్యమంత్రి గారు కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. నిక్కత్ జరీన్ కి 2 crore rupees ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది కూడా క్రీడాకారులకు ఇస్తే కూడా చాలా సంతోషపడి వాళ్ళు ఇంకా ఎంకరేజ్ అవుతారు అనేది నేను నమ్ముకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష.